హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ ఆగస్టు ఐదవ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతోంది శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం నాడు స్త్రీలు వరలక్ష్మి వ్రతం నోమును చాలా భక్తి శ్రద్ధలతో నోర్చుకుంటూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలన్నా దరిద్రం పోయి ఐశ్వర్య సిద్ది కలగాలన్నా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వన్ రూపీ కాయిన్ తో ఈ చిన్న పరిహారాన్ని గావించినట్లయితే గనక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి యొక్క కరుణా కటాక్షాలు మనకి సిద్ధించి ఇంట్లో అన్ని కష్టాలు తీరిపోతాయి అయితే వన్ రూపీ కాయిన్ తో ఏ చిన్న పరిహారాన్ని వర వ్రతం రోజున చేసుకోవాలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం పూర్వం ఒకనొక గ్రామంలో బ్రాహ్మణ అధముడు ఒకడు ఉండేవాడు అతడు తన స్వధర్మమును వీడి వేద శాస్త్ర అధ్యయనములు మరచి చివరకు ఒక బోయదాన్ని వివాహమాడి మాంసభక్షకుడై నిత్యం హింసా జీవితాన్ని గడిపేవాడు ఇంద్రియ సుఖములే ఉత్తమము అనుకునేవాడు విషయ వాంచో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహా దురితాలను సైతం చేయటకు వెనుకాడలేదు అతడొక మారు ధనాపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు మార్గ మధ్యంలో ఒక భీకర కాంతరమును వారు దాటుచు ఉన్నప్పుడు మత్త గజం ఒకటి వారిని తరిమింది ప్రాణభీతితో వారు తలొకొక వైపుకు పరుగులు పెట్టారు ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుంచి దూరమై గహనాటవిలో దారి తప్పి సొమ్మసిల్లి ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద కూలబడ్డాడు ఆ వృక్షము నాడీ జంగుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము నాడీ జంగునికి రాజధర్ముడు అనే బిరుదు కూడా ఉంది సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీ జంగుని మిత్రుడు సృష్టికర్త అయిన చతుర్ముఖుడు ఆకలి దప్పులతో వచ్చిన భ్రష్ట విప్రుణ్ణి చూసి నాడీ జంగుడు జాలిపడి అతిథి భావంతో అతన్ని సత్కరించి పలోదకాలిచ్చి తృప్తిపరిచాడు తన పెద్ద రెక్కలను విసన కర్ర వలె వీచి సేద తీర్చాడు అప్పటికే రాత్రి అవడంతో నాడీ జంగుడు విప్రాధమునితో ఇలా అన్నాడు మహానుభావ మీరు నాకు మిత్రులు అయినారు మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యం ఇక్కడికి మూడు యోజనముల దూరంలో మధువ్రజం అనే రాజ్యముంది దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు రాక్షసుడైనను ధార్మికుడు అతని వద్దకు మీరు వెళ్తే తప్పక మేము సత్కరించగలడు రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి అన్నాడు అతిథి సేవా నిరతుడైన నాడీ జంగుడిలా వాక్సుదులను చిలకరించి బ్రాహ్మణుణ్ణి వన్యమృగాల నుంచి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణ ఇచ్చాడు ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమనకు బయలుదేరాడు నాడీ జంగుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుణ్ణి సగౌరవంగా తీసుకువెళ్లారు మధువ్రజ రాజసేవకులు ఒక వ్యక్తి ఆచరించే ధర్మధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి ధర్మాత్ముడు పైగా రాజు అవడంతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు కాని నాడీ జంగుని మిత్రుడు అని అతన్ని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు మోయలేనన్ని ధనరాశులను పేరాసతో మోస్తూ తిరిగి నాడీ జంగుని నివాసములకు చేరాడు పతిత బ్రాహ్మణుడు నాడీ జంగుడు మళ్ళీ యధావిధిగా ఆతిథ్యమిచ్చి సేద తీర్చాడు అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరచి నిద్రపోయాడు మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపచేస్తుంది సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందన జీవితంలో అలవరుచుకుని ఎల్లప్పుడూ ధర్మ మార్గమున్నే చరిస్తారు దయయే స్వభావంగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు కాక నిరంతరము క్రూర కర్మలు చేయట వలన ఆ పతిత బ్రాహ్మణుడి యొక్క బుద్ధి వక్రమైంది అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీ జంగునిలో పతిత బ్రాహ్మణుడికి భగవంతుడు కనిపించలేదు ఒక రుచికరమైన భోజనం కనబడింది బలిష్టమైన నాడీ జంగుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకున్నాడు నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్లీ ఆహారం దొరుకుతుందో లేదో పైగా ఈ కొంగ బలిష్టంగా ఉంది దీని మాంసం ఎంతో రుచికరంగా ఉంటుంది దీన్ని చంపి మాంసం మోసుకు వెళ్తాను వెంటనే దొడ్డుకర్ర తీసుకుని నాడీ జంగుని తలపై బలంగా కొట్టాడు ఆ శిరో గాతానికి అశువులు బాసాడు నాడీ జంగుడు చర్మం వలిచి మాంసాన్ని మూటకట్టుకుని ప్రయాణమయ్యాడు దురితుడు మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్న కూడాను వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది తన ప్రియమిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకుని విరూపాక్షుడు తన సైనికులను విషయం కనుక్కొని రమ్మని పంపించాడు వారు జరిగిన దారుణం తెలుసుకుని విరూపాక్షునికి నివేదించారు అతని ఆజ్ఞపై పతిత విప్రుణ్ణి బంధించి తెచ్చారు కృతజ్ఞుడు మిత్ర ద్రోహి అయిన బ్రాహ్మణుణ్ణి చూసి విరూపాక్షుడు భటులరా కృతజ్ఞతకు మించిన మహా లేదు వీడిని కండాలుగా నరికి తినేయండి రాక్షసులు కాబట్టి మీరు నరమాంసం తినవచ్చు అని ఆజ్ఞాపించాడు క్షమించండి మహారాజా ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసన కూడా మేము చూడలేము అని భటులు చెప్పి కుక్కలకు వేశారు కుక్కలు కూడా ఆ కృతజ్ఞుని మాంసం ముట్టలేదు నాడీ జంగుని శరీర భాగాలు ఒకచోట చేర్చి దహన సంస్కారాలు యధావిధిగా కర్మకాండ చేశాడు విరూపాక్షుడు విదాత తన ప్రియమిత్రుని మరణ వార్త విని వెంటనే కామదేనువును నాడీ జంగుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు గోక్షీరంలోని అమృత శక్తి ప్రభావంతో నాడీ జంగుడు పునర్జీవితుడైనాడు బ్రతికిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఆలింగనం చేసుకుని జరిగిందంతా వివరించాడు విరూపాక్షుడు తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణునిచే సంహరించబడ్డానని తెలుసుకుని బాధపడ్డాడు నాడీ జంగుడు వెంటనే బ్రహ్మదేవుణ్ణి పతిత బ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు విరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూసి అబురపడి అతడి ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్ట విప్రుణ్ణి బ్రతికించాడు ఇచ్చిన ధనము మరలా ఇప్పించి సగౌరవంగా బ్రాహ్మణు ఇంటికి పంపించాడు నాడీ జంగుడు ఇది చూసి నాడీ జంగుణ్ణి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నాడీ జంగుని ఔదర్యంతో ఇప్పుడు బ్రతికి ఈ అదమునికి నిష్కృతి లేదు జన్మ జన్మల వరకు ఈ మహా పాపము వాడిని క్షోభిస్తుంది చేసిన కర్మ చడని పదార్థము ఫలితము అనుభవించక తప్పదు ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చితము ఉన్నదేమో కాని కృతజ్ఞతకు మిత్ర ద్రోహానికి ఏ మాత్రం కూడా లేదు అని బ్రహ్మదేవుడు తెలియచేశాడు ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్క హిందూ స్త్రీ కూడా వరలక్ష్మి నోమును నోచుకుని నిష్ఠతో లక్ష్మీదేవిని ఐశ్వర్య సిద్ధి కోసం ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బాధలు కష్టాలు దరిద్రాలు ఉన్నాయో అవన్నీ పోవాలని మనసారా నమ్మకంతో భర్తకు నిండు నూరేళ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అయితే ఈ రోజున వన్ రూపీ కాయిన్ తో కేవలం మీరు పూజ చేసుకునే సమయంలోనే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ రోజు పూజ చేసుకునే సమయంలో ఒక ఎర్రటి గుడ్డను తీసుకుని ఎర్రటి గుడ్డ అంటే ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజున ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవిని నిష్ఠతో పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరితగతిన కలుగుతుంది ఇక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో లో వన్ రూపీ కాయిన్ ను ఉంచి వన్ రూపీ కాయిన్ అంటే ధనం ధనమంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే వన్ రూపీ కాయిన్ ను తీసుకుని పసుపు కుంకుమ అదే విధంగా ముద్ద కర్పూరంతో లక్ష్మీదేవికి ఈ రోజు హార తీస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయని శాస్త్రమే తెలియజేస్తుంది కావున ముద్ద కర్పూరాన్ని కొంచెంగా తీసుకుని ఎర్రటి వస్త్రంలో ఇవన్నీ ఉంచి అమ్మవారికి మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుని మీ కోరిన కోరికలను అన్ని తీర్చాలని మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని చేస్తున్నానని అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఇది ఒక చిన్న మూటలాగా కట్టుకుని మీ ఇంట్లో ఎక్కడైతే ధనం దాస్తారో ఎక్కడైతే ధనాన్ని నిల్వ చేసుకుంటారో అది బీర్బా కావచ్చు పోపుల పెట్టి కావచ్చు లేకపోతే ఆడవారు అయితే హ్యాండ్ బాగ్స్ కావచ్చు ఎక్కడైనా సరే ఈ చిన్న మూటను ఉంచుకోండి వ్యాపార స్థలాల్లో లాకర్స్ లో కూడా ఉంచుకోవచ్చు ఇలా పెట్టుకోవడం ద్వారా ధనం రాబడి తప్పితే పోబడి అనేది ఉండదు సంపాదన పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోయింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ రోజున చేయండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది.